నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి చూస్తున్నారు కదండి గౌరమ్మ సెట్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ గౌరమ్మ సెట్కి పూజ ఎలా చేయాలి అసలు వీటిని ఎవరు పెట్టుకోవాలి ఆచారం ఉండాలా ఇవి పెట్టుకోవడానికి ఇంకా నేను వీటిని ఎంత కాస్ట్ పడింది నాకు అనేవన్నీ కూడా నేను ఈ వీటిలో షేర్ చేస్తానండి తప్పకుండా వీడియోని మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి నేను తీసుకున్న రాతి గౌరమ్మ సెట్ అండి ఇది ఇది అయితే మొత్తం స్టోన్ అయితే వస్తుందండి మొత్తం ఇది రాయి అంటారు కదండి నల్లరాయి నల్లరాయితో దీన్ని తయారు చేస్తారు అయితే ఈ గౌరమ్మ సెట్ ఈ స్టోన్స్తోనే కాకుండా ఇంకా చాలా రకాలుగా మనకు దొరుకుతుందండి అంటే మనకి ఇత్తడిలో దొరుకుతుంది అలాగే ఈ రాతి గౌరమ్మ సెట్టకే మళ్ళీ ఇత్తడి పోతలా వేస్తారండి అలా కూడా మనకు దొరుకుతున్నాయి అంటే డిఫరెంట్ మోడల్స్లో అయితే ఈ గౌరవ సెట్లు ఇప్పుడు వస్తున్నాయండి మనకి ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉందండి లేదంటే వీటిలోనే మీరు బ్రాస్ తీసుకోవాలనుకుంటే నేను ఇంతకుముందే నా పూజా సామాగ్రి షాప్ అనేది నేను అప్లోడ్ చేశాను కదండి ఆ షాప్లో అయితే ఈ బ్రాస్ తాలూకా గౌరమ్మ సెట్లు అన్నీ కూడా దొరుకుతున్నాయండి అలాగే స్టోన్కి ఇలా బ్రాస్ పోతలా వేశారు అని చెప్పాను కదండి అవి కూడా ఉన్నాయి అక్కడ అయితే ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి వీటి కాస్ట్ ఎంత ఉన్నది అనేది మీకు తెలుస్తుంది అయితే ఈ రాతి గౌరమ్మ సెట్ అనేది మనకి ఆ షాప్లో దొరకదండి మనం వీటిని బయట ఎక్కడైనా సరే తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఈ గౌరమ్మ సెట్ని ఎక్కడ తీసుకున్నానంటే వైజాగ్లోని దేవి గుడి బయట సైడ్ అమ్ముతారండి వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను ఇంకా నాకు ఈ గౌరమ్మ సెట్ ఎంత పడిందంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి అంటే ఇవి బయట సైడ్ అమ్ముతారు కాబట్టి మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చండి నేనైతే త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే అడిగాను వాళ్ళైతే ఇచ్చారండి ఈ గౌరమ్మ సెట్టలో నాలుగు కలిపి ఒక సెట్టగా వస్తాయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి రోలు రోకలి అని అంటారండి శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి అది పసుపు కమ్ముల్ని దీంతోనే దంచుతారండి అంటే మనకి ఈ శుభకార్యం ఈ దంచడంతోనే మనకి మొదలవుతుంది ఇంకా తర్వాత దీన్ని తిరగలు అంటారండి తిరగలి లేదా విసిర్రాయనే అని కూడా అంటారండి దీంట్లోనే పప్పులు అవి ఇసురుకుంటారు అంటే బద్దలు చేస్తారండి అలాగే పిండి కూడా దీంతోనే తయారు చేసుకుంటారు ఇంకా దీన్ని ఎలా వాడతారంటే మధ్యలో హోల్ ఉంది కదండి దాంట్లో పప్పు అయితే వేస్తారు ఇంకా తర్వాత ఈ పక్క సైడ్ కూడా ఇంకొక హోల్ ఉంది కదా దానిలో అయితే ఒక పిడిలా ఉంటుందండి అంటే ఒక కర్రలా ఉంటుంది దాన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటే ఈ పప్పు అనేది నలిగి పిండిలా తయారవుతుంది ఇంకా ఇది వచ్చేసి రుబ్బురోలు అండి ఇది మనం గ్రైండర్ వాడుతాం కదండి గ్రైండర్ లాంటిది ఇది కూడా అంటే ఇడ్లీకి కానీ లేదంటే ఏవైనా గార్లిక్ కానీ మనం పిండి రుబ్బుకుంటాం కదా అలానే దీంట్లో కూడా పిండిని రుబ్బే పప్పుని రుబ్బేవారు ఇంకా తర్వాత దీన్ని సన్నికాలు అంటారండి దీంట్లోనే మసాలాకి సంబంధించిన అన్నీ కూడా దీనిపైనే నూరుకుంటారు అప్పట్లో మన పెద్దలు దీనిపైన ఎంత బాగా నూరేవారంటే మన దగ్గర ఉన్న గ్రైండర్లు మిక్సీలు అవన్నీ కూడా వేస్ట్ అండి అంత ఫైన్ పేస్ట్ అయితే చేసేవారు ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో ఉంటున్నాయండి ఇవి కానీ పెద్దగా ఎవరు వాడట్లేదు ఇవేనండి ఈ నాలుగు కలిపి మనం గౌరమ్మ సెట్ అని అంటే ఇస్తారు అయితే ఒక్కొక్క దానికి ఇలా రెండేసు చొప్పున ఉంటాయండి ఒకటి ఉండదు ఇప్పుడైతే మనం వీటిని కొని తెచ్చుకున్నాక వీటిని నీటితో బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇది నల్లరాయి కాబట్టి ఇది కడిగేటప్పుడు కూడా వాటర్ అనేది నల్లగా అయిపోతుంది అందుకనే రెండు మూడు సార్లు కడుక్కుంటే ఇవి చాలా నీట్గా వస్తాయి నేనైతే వీటిని మూడు సార్లు కడిగానండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో దీనికి ఉన్న డస్ట్ అంతా పోయింది ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా తీస్తూ ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో దీనికి ఉన్న వాటర్ అంతా కూడా అంటే తడి అంతా కూడా తుడిచేయాలండి అయితే వీటికున్న తడంతా ఆరిపోవాలని ఎట్టు పరిస్థితుల్లో కూడా వీటిని బోర్లించకూడదండి అసలు వీటిని అసలు బోర్లించకూడదు ఇలా ఇలానే పెట్టాలండి దీనికి ఏమాత్రం తడి ఉంటే క్లాత్తో తుడిస్తే పోతుంది లేదంటే అలా వదిలేస్తే ఆరిపోతుంది అంతేకాని వీటిని అసలు బోర్లించకూడదు ఇవే కాదండి మన కిచెన్లో ఉన్న చిన్న చిన్న దంచుకునే రోలు రోకలి లేదా అమర్దస్తాల ఉంటాయి కదండి అవి కూడా వాష్ చేసుకున్నాక బోర్లించకూడదు పూర్వకాలంలో అయితే వీటితోనే అన్ని పనులు కూడా చేసుకునేవారండి అంటే ఇప్పటిలాగా మనకి గ్రైండర్లు అలాగే మిక్సీలు అవి వాళ్ళకి ఉండేవి కాదు కదండి అందుకని వీటితోనే వాళ్ళు అన్ని పనులు కూడా చేసుకొని ఆహార పదార్థాలన్నీ కూడా వీటితోనే వాళ్ళు తయారు చేసుకునేవారు అందుకనేమో వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు ఇలా మొత్తం తుడిచేసాక వీటన్నింటికి కూడా పసుపు రాసుకోవాలండి పసుపు శుభప్రదం కదండి అందుకని మనం ఏది స్టార్ట్ చేసినా సరే ముందుగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత మాత్రమే మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి పసుపు రాసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా మొత్తం అంతా కూడా పసుపు రాసుకోవాలండి పైన కింద అలాగే లోపల సైడు బయట సైడు అంతా కూడా పసుపు రాసుకోవాలి ఇవి ఇంటిలో ఉంటే చాలా మంచిది వీటిని ఇంటిలో పెట్టుకుంటే ఇంటిలో గౌరీదేవి లక్ష్మీదేవి ఉన్నట్టేనండి అలాగే వీటికి పూజ చేయడం వలన మనం ఎప్పుడు కూడా నిండు సుమంగలుగా సౌభాగ్యంతో ఉంటాము వీటిని దైవ స్వరూపాలని కూడా అంటారండి ఎందుకంటే ఈ రోలు రోకల్ని లక్ష్మీదేవి నారాయణుడు అని అంటారండి అలాగే తెరగలు ఉంది కదండి ఈ తెరగలు అలాగే దాని ద్వారా వచ్చే పిండిని శివుడు పార్వతి అని అంటారు ఇంకా ఈ సన్నికాలని అయితే గౌరీదేవిగా మనం భావించి పూజ అనేది చేస్తారండి వీటన్నింటికి కూడా చక్కగా మనం పసుపు రాసుకున్నాం కదండి ఇప్పుడు వీటికి బియ్యం పిండితో అలాగే కుంకుమతో బొట్లు అనేవి చాలా అందంగా పెట్టుకోవాలండి నేను అన్ని వీడియోల్లో కూడా నేను చెప్తూ ఉంటానండి మనం ఎంత అందంగా అయితే మనం అన్ని అలంకరిస్తామో అమ్మవార్లకి అంత నచ్చుతుంది బాగా వాళ్ళకి అందుకనే మీరు అందంగా అలంకరించడానికి ట్రై చేయండి ఇంకా వీటిని ఎవరు పెట్టుకోవాలి అనే విషయానికి వస్తే ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి వాళ్ళు వీళ్ళు అని తేడా ఏమీ లేదు ఎవరైనా సరే పెట్టి పూజ చేసుకోవచ్చు పైగా ఇవి ఇంటిలో ఉంటే చాలా మంచిదని చెప్పాను కదండి అందుకనే ఒక మంచి రోజున చూసి వీటిని తెచ్చుకొని ఇలా అందంగా అలంకరించి పెట్టుకోవచ్చండి చూడండి వీటన్నింటికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడం వలన ఇవి ఎంత కలగా కనిపిస్తున్నాయో నేనైతే ఇలా అందంగా అలంకరించానండి ఇప్పుడు వీటిని పెట్టుకోవడానికి ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోవాలి నేనైతే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి దీనికి కూడా కాస్త పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈ ప్లేట్ మధ్యలో నేను కాస్త పసుపు రాసి ముగ్గు వేసుకుంటున్నానండి నేను దీనిపైనే నేను వీటన్నిటిని కూడా పెట్టుకుంటాను లేదంటే మీరు ఈ ప్లేట్లోనే తమలపాకులు వేసైనా సరే పెట్టుకోవచ్చండి లేదంటే ఒక క్లాత్ అయినా సరే వేసి పెట్టుకోవచ్చు ఇంకా వీటిని ఎక్కడ పెట్టుకోవాలంటే వీళ్ళు అలంకరించుకున్నాక మనం వీటిని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి లేదంటే తులసి కోట ఉంటుంది కదండి తులసికోట దగ్గరైనా సరే పెట్టుకోవచ్చు అది కూడా కుదరకపోతే కిచెన్లో దక్షిణం వైపు పెట్టుకోవచ్చండి ఇవి ఎక్కడ పెట్టుకున్నా సరే ఈ గోరమ్మ సట్టు ఇంటిలో ఉంటే చాలా మంచిదండి మనకు అన్ని శుభాలే కలుగుతాయి ఇప్పుడు పువ్వులతో అలంకరించండి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు తీసుకొని అందంగా అలంకరించండి ఇంకా ఈ గౌరీదేవి సెట్ ఎప్పుడు పెట్టుకోవాలంటే నేనైతే మనకి లక్ష్మీ జయంతి వస్తుంది కదండి మార్చి నెలలో పద్దెనిమిదో తేదీన మనకి శుక్రవారం పూట లక్ష్మీ జయంతి అయితే వస్తుంది ఆ రోజు చాలా మంచిదండి పౌర్ణమి కూడా మంచిది అయితే వస్తుంది అలాగే ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా నేను ఆ రోజే నీ గౌరీదేవిని పెట్టుకుంటాను అందుకనే నేను వీడియో చేసి చూపిస్తున్నానండి మీరు కూడా మీకు దొరికితే ఆ రోజు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు వీటన్నింటికి కూడా దోపం వేసుకోవాలండి అగరబత్తి దోపం కానీ లేదంటే ధూపు స్టిక్ కానీ లేదంటే సాంబ్రాణి దూపం కానీ వేసుకోవాలి రోజు మనం నిత్య పూజ అనేది చేసుకుంటాం కదండి రోజు కూడా దోపం వేస్తే చాలా మంచిది ఇలా పెట్టుకున్న వాటిని మళ్ళీ మనం ఎప్పుడు శుభ్రపరచుకోవాలంటే మనం దేవుడి గదిని శుభ్రపరచుకుంటాం కదండి ఆ సమయంలో మనం వీటిని కూడా తీసి క్లీన్ చేసుకొని మళ్ళా పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదంటే వారానికి ఒకసారి బుధవారం కానీ లేదా లెక్స్ వారం కానీ తీసి వీటిని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని శుక్రవారం పూట మళ్ళీ పూజలో పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక శుక్రవారం పూట అంటే ఏకాదశి తీదీ రోజున కానీ లేదంటే ద్వాదశి కానీ పంచమి కానీ ఇలాంటి తీదులు శుక్రవారం పూట కలిసి వచ్చిన రోజున పెట్టుకుంటే మంచిదండి ఈ విధంగా గౌరీదేవి సెట్టని ఇంట్లో పెట్టుకున్నట్లయితే దేవతలు మన ఇంటిలో కొలువై ఉన్నట్లేనండి అలాగే మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుందండి గౌరీదేవి లక్ష్మీదేవి కటాక్షం అయితే మనకు కలుగుతుంది అందుకనే అందరూ కూడా ఈ గౌరీదేవి సెటని ఇంట్లో పెట్టుకోండి అంత మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్